అండ్ భోగాల లక్ష్మీరెడ్డి అండ్ అదర్ డిగ్నిటరీస్ అవైలబుల్ హియర్ అండ్ రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఇస్ ద గుడ్ ఇనిషియేటివ్ ఆఫ్ గ్రీన్ భద్రాద్రి దట్ దే ఆర్ ప్లాంటింగ్ అండ్ దే హ్యావ్ డిసైడెడ్ టు ప్లాంట్ మోర్ అండ్ మోర్ ట్రీ అండ్ సేవ్ అవర్ ఎన్వైరన్మెంట్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ వీఆర్ ఆల్సో యాజ్ స్పోర్ట్స్ పర్సనల్ దే ఆల్సో గివెన్ సమ్ డైరెక్షన్ ఫ్రమ్ అవర్ హైయర్ అథారిటీస్ టు ప్లాంట్ సమ్ ట్రీస్. సో వీ హ్యావ్ ఆల్రెడీ ప్లాంటెడ్ 10,400 ట్రీస్ నియర్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ నియర్ భద్రాచలం ఆర్ చెల్లా ఏరియా, ఎడుగురాల్పల్లి ఏరియా, ఎటపాక, దుమ్ముగూడెం. సో యూ ఆల్సో ప్లాంటెడ్ 10,400 అండ్ వీ హెవ్ ఆల్సో రిక్వెస్టెడ్ అవర్ డిగ్నిటరీస్ ఈ గివ్ సమ్ మోర్ ప్లాంట్స్ వీ కెన్ ఆల్సో ప్లాంట్ ఇన్ అవర్ క్యాంప్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అరేంజ్మెంట్ ఆర్ దిస్ వండర్ఫుల్ యునో దిస్ ఈస్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కాపరేషన్స్. థ్యాంక్ యూ. భద్రాచల పట్టణ చర్ల రోడ్ నగల ట్రైబల్ గుల్కూర్ రెడ్డిపేరు ఆఫీసు నందు స్కూల్ నందు మొక్క నాటే కార్యక్రమం మన సిఆర్పిఎఫ్ బెటాలియన్ 141 హోమ్ కేర్ గారు వచ్చారు. మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు దేవదాస్ గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి వాళ్ళ స్టాఫ్ అందరినీ ఒక దాదాపు 70 మందితో ఇలా చక్కటి కార్యక్రమం చేశారు. మరి మేము మొన్న అడిగారు ఇలా మొక్కలు కొన్ని వేయాల్సి ఉంది రెడ్డి గారు మీ గ్రీన్ భద్రాల ద్వారా అని చెప్పేసి తప్పకుండా వేస్తామని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం పెట్టి ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేశాము. చాలా సంతోషంగా ఉంది. మరి ప్రపంచంలోనే గ్లోబల్ వార్మింగ్ వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి కాలుష్యంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అన్ని పేపర్లు వచ్చాయి కాలుష్యం వల్ల మన జీవితం 10 సంవత్సరాలు ఎనికిపోతుందని చెప్పేసి 10 సంవవత్సరాల జీవితం తరిగిపోతుందని చెప్పేసి అని చెప్పారు. మరి దానికోసం ప్రతి వ్యక్తి కూడా ఒక 3 మొక్కలు నాటాలనే ఒక స్లోగన్తో మేము ముందుకెళ్తున్నాం. దాదాపు భద్రాచలంలో ఈ జూన్ 27 స్టార్ట్ చేసి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2 ఈరోజు వరకు 6,000 మొక్కలు దాకా నాటాము. మరి ఈ మొక్కలన్నింటినీ కూడా సంరక్షించాల్సిన బాధ్యత మా గ్రీన్ భద్రాచలం తీసుకొని వాటి అన్నిటిని కూడా పెంచే కార్యక్రమంలో మా టీం అంతా కూడా ఒక టీం వర్క్గా చేసి ముందుకెళ్తుంది. మరి ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నా, మీ ఇంటి ముందున్న మొక్క మీరే దానికి జీవనాధారం, దాన్ని నీళ్లు పోయండి, ఆ చెట్టుని పెంచండి, ఆ చెట్టు పాడైపోకుండా చూసి ఆ చెట్టుని పెంచడం వల్ల భవిష్యత్తులో మనకి ఎవరైతే మన సమాజంలో మన ప్రజలు ఉన్నారో మన పిల్లలు ఉన్నారో భావితరాల వాళ్ళకి చక్కటి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి అని తెలియజేస్తున్నారు. కనుక ఈ ఆవశ్యకతను తెలుసుకొని ప్రతి వ్యక్తి కూడా మొక్క నాటి ఆ మొక్కల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అని తెలియజేస్తున్నారు. మరి నాకు ఈ కార్యక్రమానికి ఒక టీం వర్క్గా అందరూ నాకు సహకరిస్తున్న వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్.